Subscribe to Color Frames. గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండియా సారథ్యంలో అండర్ డాగ్గా బరిలోకి దిగిన గుజరాత్ ఊహించని విజయాలు అందుకుంది చెన్నై ముంబై లాంటి పెద్ద టీమ్స్ను మట్టి కనిపించి అద్భుత విజయాలు అందుకుంది ఆడిన మొదటి సీజన్లోనే టైటిల్ గెలిచి సభాష్ అనిపించుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు కు అదే స్థాయిలో ఆడాలని ఫిక్స్ అయింది కానీ పదహారు ఎడిషన్ స్టార్ట్ అవ్వడానికి ఒక నెల మాత్రమే ఉన్న సమయంలో గుజరాత్ టైటాన్స్ కీలక ప్లేయర్ ఐపీఎల్ కు దూరం కాబోతున్నాడు ఇది ఆ జట్టుకు కలవర పెడుతోంది ఐర్లాండ్ స్టార్ ప్లేయర్ జోషువా లిటిల్ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయ్యే ఛాన్స్ ఉంది వేలంలో ఈ ప్లేయర్ను గుజరాత్ నాలుగు పాయింట్ నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది ప్రజెంట్ పాకిస్తాన్లో జరుగుతున్న పిఎస్ఎల్లో ఈ ఆటగాడు పాల్గొంటున్నాడు ఈ టోర్నీలో భాగంగా గాయపడ్డాడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను కోలుకోవడానికి రెండు నెలల సమయం పట్టేలా ఉంది దాంతో ఐపీఎల్లో జరిగే చాలా మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు జోషువా లిటిల్ దూరమైతే పాండ్యాసేనకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి ఇటీవలి కాలంలో ఈ ఐర్లాండ్ బౌలర్ అద్భుతంగా రాణిస్తున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో యాభై మూడు మ్యాచ్లు ఆడిన జోషువా లిటిల్ అరవై రెండు వికెట్లు తీశాడు ఐపీఎల్లో ఇండియన్ పిచ్ల మీద సూపర్గా రాణిస్తాడని గుజరాత్ యాజమాన్యం భావించింది పాండ్యా కూడా జట్టుకు అవసరమైన బౌలర్ ఉన్నాడని ధీమాగా ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే నాలుగు పాయింట్ నాలుగు కోట్లు పెట్టుకున్న స్టార్ బౌలర్ జోషువ లిటేల్ ఐపీఎల్ మొత్తానికి దూరం కాబోతున్నాడు మరి అతని స్థానంలో ఎవరిని దించుతారో చూడాలి ఇక పదహారు ఏడిచిన ఐపీఎల్ మ్యాచ్ ముప్పై ఒకటిన స్టార్ట్ అవుతుంది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో మొదటి మ్యాచ్లో పోటీ పడుతోంది గత ఏడాది కళ్ళు చెదిరే విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్